బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిడబ్ల్యూసీ డిజైన్ ప్రకారమే పోలవరం నిర్మాణం ఉంటుందన్నారు. బొత్సాయిక వందేళ్ల తర్వాత ఇంత వరద వచ్చిందన్నారు. హైదరాబాద్ ఆదాయం ఏపీ కోల్పోయింది కదా, మళ్ళీ ఏపీ తెలంగాణ కలిపేమని అంటారా అన్నారు. ఇక ఎవరైనా బాధ్యతగా మాట్లాడాలన్నారు. ఏదైనా ఉంటే చర్చించుకోవాలి కానీ రెచ్చగొట్టడం సరికాదన్నారు బొత్సాయిక. తన సంగతి తన జిల్లా సంగతి మంత్రి పువ్వాడ చూసుకోవాలని బొత్స విమర్శించారు. ఇక పక్క రాష్ట్రాలపై విమర్శలు సరికాదన్నారు. ఇక ఏం చేయాలో మాకు తెలియదా అన్నారు. ఇక ఇదే విషయం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ మీద తెలుసుకుందాం. గాలిబ్ చెప్పండి. అంటే ఎప్పుడు చూస్తున్నామో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు అటు తెలంగాణ నుంచి మంత్రులు కామెంట్స్ చేస్తే కొంత ఆచితూచి ఏపీ నుంచి కూడా కౌంటర్ వచ్చింది. అయితే తాజాగా చూసినట్టయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలవరం అంశానికి సంబంధించి చేసిన కామెంట్స్ పై చాలా ఘాటుగానే స్పందించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పోలవరం ఎత్తు పెంచడం వల్లే భద్రాచలానికి వరద ముంపు భారీగా వచ్చిందనేది మాత్రం ఆయన అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనిపై బొత్స స్పందించడం జరిగింది. పోలవరం ఎత్తు ఎవరు పెంచారు, డిజైన్ల ప్రకారమే జరుగుతుంది అనేది కూడా ఆయన స్పందన ఇచ్చారు. దాంతోపాటు భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రస్తావించిన అంశాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. ఇక విభజన చట్టం ప్రకారమే అంతం జరుగుతుంది. వందేళ్ల తర్వాత మొదటిసారి ఈ నెలలో గోదావరికి ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చింది. దీనివల్ల వరద వల్లే ఇంత పెద్ద ఎత్తున ముంపు వాటిల్లింది అనే కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఇంకా సీఎం అయినా మంత్రులు అయినా ఎవరైనా సరే బాధ్యతగా మాట్లాడాలి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సరికాదు. పువ్వాడ అజయ్ ఆయన సంగతి ఆయన చూసుకోవాలి. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వం అనేదే. అయితే ప్రధానంగా ముంపు మండలాలకు సంబంధించి అజయ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆ మండలాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చూసుకుంటుంది. ముంపు మండలాల ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబ సభ్యులు వారి సంగతి మేము చూసుకుంటాం అనేది మాత్రం చాలా ఘాటుగానే మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మరో అంశం చూసినట్టయితే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఆయాన్ని ఏపీ కోల్పోయింది. హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమని అడగగలమా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కలిపేస్తే ఎవరికి ఇబ్బంది లేదు కదా అనేది కూడా కొంత అంశాన్ని తెర మీదకి బొత్స తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే విభజన హామీలో పోలవరానికి సంబంధించి నిర్మాణం ఏ విధంగా జరగాలి, ఎంత ఎత్తు పెంచాలి, ముంపు మండలాలు సంబంధించి ఏ రాష్ట్రానికి వెళ్ళాలి అనేది కూడా ఇప్పటికే స్పష్టత వచ్చిన నేపథ్యంలోని తాజాగా పోలవరం ఎత్తుపై తెలంగాణ మంత్రి కామెంట్స్ చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. ఈ అంశం గతంలోనే విభజన హామీలో తేటతెల్లమైంది. ఇందుకు సంబంధించి ముంపు ప్రాంతాలు ఏ రాష్ట్రం అంటే ప్రధానంగా ఏపీలో వచ్చిన ముంపు ప్రాంతాల పరిస్థితి మేము చూసుకుంటాము. ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు బాగోగులు ఏపీ ప్రభుత్వ బాధ్యత, మా కుటుంబ సభ్యులు దీనిపై తమరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ ప్రభుత్వం అట్లాగే మీ రాష్ట్రం సంగతి మీరు చూసుకోవాలి, ప్రధానంగా ఖమ్మం జిల్లా పరిస్థితి మీరు చూసుకోవాలి, తప్పితే ఏపీ సంబంధించి కామెంట్స్ చేస్తాం సరైన విధానం కాదు. అయితే ప్రస్తుతం విభజన హామీలకు సంబంధించి తెర మీదకి తీసుకొచ్చారు కనుక హైదరాబాద్ అంశానికి సంబంధించి కూడా తెర మీదకి తీసుకురావాలి. హైదరాబాద్ కోల్పోవటం వల్ల ఏపీకి సంబంధించి చాలా వరకు ఆదాయం కోల్పోయాం. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఏపీని కూడా హైదరాబాద్ లో కలపటం వల్ల కలిపే అవకాశం ఉందా అనే ప్రశ్నను తెర మీదకి బొత్స తీసుకురావడం చూసినట్టయితే ఓవరాల్ గా గతంలో చూసినాము రాష్ట్రానికి సంబంధించి జలవనరులకు సంబంధించి జరిగిన వివాదం నేపథ్యంలోని అప్పట్లో తెలంగాణ మంత్రులు ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత ఆచితూచి ఏపీకి సంబంధించి స్పందన వచ్చింది. అయితే తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కామెంట్ చేసిన గంట వ్యవధిలోనే బొత్స సత్యనారాయణ ఘాటైన కామెంట్స్ చేశారు. విభజన హామీలు గుర్తు చేయడంతో పాటు తమ పని తమ చూసుకుంటూ అంటూ కూడా కొన్ని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడాలి ఇటు మంత్రి బొత్స కామెంట్స్ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో సాయంత్రం 4 గంటలకే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా ఏపీ హైదరాబాద్ లోని ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆయన స్పష్టంగా పోలవరానికి సంబంధించిన ఎత్తు ఎంతవరకు పెంచాము, విభజన హామీలు ఏ విధంగా ఉన్నాయో దానిపై కూడా అంకెలతో కూడిన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఏపీ నుంచి స్పందన ఏ విధంగా కనపడుతుంది, ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి కౌంటర్ ఏ విధంగా స్పందించుతారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ గాలిబ్.